అలా ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు ఒక మనిషి వచ్చి నా భుజం మీద చెయ్యి వేశాడు నిద్రలో నుంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను ఒక పక్క ఒక దొర ఏమిటి చిన్నతనమన్నట్టుగా నాగేసి చూస్తున్నాడు ఇంకోవైపున ఒక దొర దొరసాని నా దుఃఖము గ్రహించినట్లుగా నాకేసి జాలిగా చూశారు నా భుజం మీద చెయ్యి వేసిన అతను తనతోటి కూడా రమ్మని సంజ్ఞ చేశాడు ఎందుకో తెలియకుండా కండ్లు తుడుచుకుని అతని వెంబడే వెళ్ళాను రెండు అంతస్తులు మెట్లు దింపి అడుగున ఒక హాలులో నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి నా సామాను కేసి చూపించాడు ఇదే నేనుండవలసిన గది కాబోలు అనుకున్నాను గది చాలా చిన్నది అందులో ఒక పక్క మీద రెండు మూడు పొడుగాటి బల్లలున్నాయి వాట్లపైన పరుపులు పరిచి ఉన్నాయి ఒక పక్క గోడకి చిన్న పింగాణి బూర్లెమూకుడు అందులోకి కుళాయి ఉన్నాయి పక్కనే ఒక సబ్బు పెట్టి ఉన్నది ఇంకో పక్క రెండు తువ్వాళ్లు ఉన్నాయి నా తలుపు దిక్కునున్న గోడకి గుండ్రని రంధ్రము దానికో గాజు తలుపు ఉన్నది అదే మా గది కిటికీ అందులో నుంచి సముద్రము చక్కగా కనబడుతుండేది పై బల్లల మీదకెక్కడానికి ఒక చిన్న నిచ్చెన ఉంది నేను గదిలోకి వచ్చేసరికే పై రెండు బల్లల మీద ఇద్దరు చైనా కుర్రవాళ్ళు కూర్చుని తన సామాను సవరించుకుంటున్నారు నేను నా పెట్టి అది మంచము కిందకి తోసివేసి సముద్రముకేసి చూస్తూ కూర్చున్నాను చీకటి పడింది గదిలో మొన్నటి స్టీమర్లో మల్లెనే ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు నాకు తొడుక్కున్న సూటు బిగువుగా ఉండడం మూలాన్ని విప్పేస్తే బాగుంటుందని తోచింది నిమ్మళంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మల్లు పంచే పెట్టెలో నుంచి తీసి కట్టుకుని షర్టుతోటే కూర్చున్నాను పై పైకుర్రాళ్ళిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు ఎవళ్ళు చూస్తే నాకేం ఇంకా రాత్రి భోజనం సంగతి ఏమిటా అనుకున్నాను భోజనము స్టీమర్ వాళ్ళు పెడతారో ఎలాంటి భోజనం పెడతారో ఎంత పుచ్చుకుంటారో కంపెనీ వాళ్ళని అడగడం మర్చిపోయాను మొన్న రాత్రి స్టీమర్ వాళ్ళు నా దగ్గర ఏమీ డబ్బు పుచ్చుకోలేదు నన్ను వాళ్ళు అడగడమే మర్చిపోయారో లేకపోతే పాపం ఏమీ తినలేదనే విడిచిపెట్టారో ఏ సంగతి దిగి రావడం హడావిడిలో అడగడం మర్చిపోయాను ఇంతకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి మరపొయ్యి వగైరా ఉన్నాయి కదా రొట్టెలు చేసుకుందాము అని పెట్టె తీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను ఇంతటిలోకే ఒక గంట వినబడింది పైనున్న కుర్రవాళ్ళిద్దరూ కిందకు దిగి నన్ను కూడా రమ్మన్నారు రమ్మన్నారేమోనని వాళ్ల సంజ్ఞల వల్ల నేను గ్రహించాను వాళ్ళు మాట్లాడిన భాష ఏమిటో నాకు అర్థము కాలేదు ఎక్కడో చూద్దామని వాళ్లతోటి వెళ్ళాను మా గది ముందున్న హాల్లో బల్ల మీద తెల్లని గుడ్డపరచి మామూలు పింగాణి పళ్ళాలు కత్తులు కఠార్లు అన్నీ అమర్చి ఉన్నాయి అది చూసేసరికి కొంత ధైర్యం వచ్చింది అరే మనకు స్వహస్త పాకము తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామాగ్రి పెట్టెలో పెట్టి నేను పంక్తి భోజనానికి తయారయ్యాను మొత్తం ముప్పై నలభై మంది దొరలున్నారు పది పదిహేనుగురు దొరసానులున్నారు అంతా కులాసాగా మాట్లాడుకోవడం ఆరంభించారు వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నది నాకు తెలియలేదు ఫ్రెంచి స్టీమర్ అన్నారు గనక ఫ్రెంచేమో అనుకున్నాను అంతా నన్ను నా వేషమూ చూసి లోపలేమనుకున్నారో కానీ వాళ్ల భాషలో నన్నేదో అడిగారు నేను ఇంగ్లీషులో సమాధానం చెప్పాను వాళ్ల భాష నాకు తెలియదని వాళ్లంతా వెర్రిమొహాలు వేసుకుని నాగేసి చూశారు పోని తెలుగులో చెబుదామా అనుకున్నాను అయినా వీళ్ళ మొహం ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగేమో తెలుస్తుంది అనుకున్నాను ఇక లాభం లేదనుకుని వాళ్ల ధోరణి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు నాకు మటుకు కొంచెం భయం వేసింది స్టీమర్లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు లేనట్టున్నారు మనతోటి మాట్లాడే వాళ్ళైనా ఎవళ్ళూ ఉండరు కాబోలు కాలం ఎలా గడుస్తుందా అనుకున్నాను ఇంకో క్షణానికల్లా వడ్డన ఆరంభమైంది ఈ వడ్డన పద్ధతి తమాషాగానే ఉంది ఒక మనిషి ప్రతి వాళ్ళ దగ్గరికి తీసుకురావడం ఎవళ్లకు కావలసినంత వాళ్ళు తీసుకుని వాళ్ళు వాళ్ళ కంచాల్లో పెట్టుకోవడం తెచ్చిన పదార్థము దాని ఆకారము వల్ల వాసన వల్ల బ్రాహ్మణులు ముట్టుకో తగ్గది కాదనుకున్నాను మన దేశంలో మాంసం తినేవాళ్ళైనా కూరలే వండుకుని అన్నములో వేసుకుని తింటారనుకున్నాను వీళ్ళు అన్నము లేకుండా వట్టి మాంసమే తింటున్నారు ఆ గిన్నె తీసుకుని నా దగ్గరికి వచ్చాడు నాకు అక్కరలేదన్నాను వాడు ఆశ్చర్యపోయి నాకేసి చూశాడు ఏదో అన్నాడు నాకు అర్థం కాలేదు ఏమిటా దిక్కుమాలిన భాష స్వచ్ఛమైన ఇంగ్లీష్లో మాట్లాడరాదా అన్నాను వాడికి చెబితేనేమి గోడకు చెబితేనేమి నేనన్నది వాడికి తెలిసి ఏడిస్తేగా ఇంకా మన కర్మము విశ్వస్తలాగా వేళ రొట్టెలు కాల్చుకోవలసిందే కాబోలు అనుకున్నాను లేచి వెళ్లబోతూ ఉంటే వాడు కూర్చోమని సంజ్ఞ చేసి వెళ్ళి ఇంకో ధరను తీసుకువచ్చాడు ఆ వచ్చిన ఆయన ఏదో భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు నాకు కోపం వచ్చింది మొదటివాడి వంక చూసి ఈ అఘోరానికి వాడిని కూడా తీసుకువచ్చావేందుకు నీవోరించావు కదా అన్నాను తెలుగులో అవును వాడికి అర్థము కానప్పుడు ఏ భాష అయితేనేమి తెలుగు అయితేనేమి కొత్తగా వచ్చిన వాడికి ఒక ముక్కో ముక్కున్నరో ఇంగ్లీషు వచ్చినని తోస్తుంది అన్యల వల్లనైతేనేమి వాడికి నాకు అర్థము కాని ఇంగ్లీషు భాష వల్ల అయితేనేమి భోజనం చెయ్యవా అని ప్రశ్నించాడు చెయ్యను అన్నాను ఏ అన్నాడు నేను మాంసము తినను అన్నాను అనేటప్పటికీ నా అవస్థవాడు గ్రహించుకుని కూర్చోమని సంజ్ఞ చేసి వడ్డన మనిషిని తీసుకువెళ్ళి చక్కగా కాల్చిన కళ్ళు రొట్టెలు రెండు మరి కాస్త వెన్న కాసిన ఉడకేసిన బంగాళదుంపలు పంపించాడు కడుపు నిండడానికి ఏదైతేనేమి అవే తిన్నాను అది పూర్తి అయ్యేటప్పటికీ అందరికీ కూడా సగ్గుబియ్యం క్షీరాణం తీసుకువచ్చాడు సరే ఇది బాగుందనుకుని నాకిష్టము కూడానేమో మరి కాస్త పుచ్చుకున్నాను రోజు ఇలా ఉంటే చాలనుకున్నాను నలుగురితో పాటు లేచి నా గదిలోకి వచ్చాను స్టీమర్ వాళ్లే పరుపులు అవి వేసి ఉంచడం మొలాన్ని నా మంచము బొంత తీయవలసిన అవసరం లేకపోయింది ఆ పరుపు మీదనే పడుకుని చీకట్లో ఈ మహాసముద్రంలో స్టీమర్కు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను తెల్లవారుజామున మెళుకువ వచ్చింది లఘు సంఖకు వెళ్ళవలసి అనుమానంగా ఉన్నది ఎక్కడికి వెళ్ళడానికి తోచలేదు ఎవళ్లను అడుగుదామన్నా ఎవళ్ళూ కనబడరు నా గదిలో కుర్రాళ్లను లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్లకు తెలియదు ఏం చేయడానికి తోచలేదు అలాగే బలవంతాన బిగపట్టుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టు కూర్చున్నాను నిద్రపోదామంటే నిద్రపట్టదు నిమిషం ఒక యుగంగా ఉంది ఎలాగైతేనేమి తెల్లవారింది లేచి హాలులోకి వచ్చాను అక్కడున్న ఒక దొర దగ్గరికి వెళ్ళి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీషులో అడిగాను వాడికి అర్థం కాలేదు నా భాష వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలియదు ఇలా ఐదుగురిని అడిగి చూశాను ఎవళ్ళూ నన్ను గ్రహించుకోలేకపోయారు నా బాధ చెప్పసక్యము కాకుండా ఉంది ఇంకో క్షణముంటే పొట్ట బద్దలవుతుందేమోనని భయం వేసింది పోనీ సంజ్ఞ చేద్దామా అంటే ఎలాగా సంజ్ఞ చేయడం సంజ్ఞ చేయడానికి మటుకు వాళ్లకు ఏ సంజ్ఞ చేస్తే తెలుస్తుందో అక్కడికే మన దేశ ఆచారాన్ని బట్టి ఒకవేళ చూపించాను యా వాళ్లకు తెలియలేదు రెండు వేళ్ళు చూపించాను దానికి సమాధానం రాలేదు వాళ్ళ దేశంలో మూడు వేళ్ళు చూపిస్తారేమో అనుకుని మూడు వేళ్ళు చూపించాను అది అర్థం చేసుకోలేదు ఒళ్ళు మండి ఐదు వేళ్ళు చూపించాను అది లాభించలేదు ఆఖరకు ఏమి సంజ్ఞ చేశానో ఎలా వాళ్లకు తెలియపరిచానో నా అవస్థ నాకే తెలియదు పర్యావసానం మాత్రం ఒకటి తీసుకువెళ్ళి దొడ్డి చూపించాడు పక్క గది తలుపు తీసి అది స్నానాల గది అని కూడా చెప్పాడు నేను అడగకుండానే స్నానము మాట దేవుడిగని ముందు తొందరగా దొడ్లోకి పరిగెత్తి బాధ తీర్చుకుని మళ్లీ నా గదిలోకి వచ్చి దంతధావనము చేసుకుని స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేశాను స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకి అన్నీ సిద్ధంగా అమర్చిపెట్టారు అందరికీ కోడిగుడ్లు చేపలు వడ్డించారు నాకు మాత్రం ఏదో జావా రొట్టి వెన్న ఇచ్చారు ప్రతిరోజు ఇదే పద్ధతి ప్రొద్దున్నే లేవడం కాలకృత్యాలు తీర్చుకోవడం కాసేపు ఇటు అటు తిరగడం మధ్యాహ్నం భోజనం కాసేపు నిద్రపోవడం టీ పుచ్చుకోవడం ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టి కూర్చోవడం భోజనం చేయడం పడుకోవడం ఇది కార్యక్రమం నాలుగు దినాలు ఇలా గడిచాయి ఓడ ఆస్తమాను ఊగిసలాడ్డం వల్లనో భోజనం తిన్నగా లేకపోవడం వల్లనో నాకెప్పుడు వికారంగాను తలనొప్పిగానూ ఉండేది అన్నహితవు బొత్తిగా తప్పిపోయింది అన్నహితవంటే రొట్టెహితవని అర్థం లంబోలో బయలుదేరిన తరువాత ఇంకా అన్నం కళ్ళబడలేదు